పరిస్థితి ఇలాగే కొనసాగితే గిద్దలూరు పట్టణాన్ని వదిలి పోవక తప్పదని గిద్దలూరు వాసులు తెలుపుతున్నారు. ఇక్కడ వాటర్కి చాలా ప్రాబ్లం ఉంది. 5 డేస్కి 6 డేస్కి వస్తారు, రెండమ్మో వాటర్ ఇస్తారు, ఇంకా అంతే. ఇప్పుడు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 2 పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ రెండమ్మలో నీళ్ళు వాడుకోవాలంటే మాకు కుదరదు, సరిపోవు కూడా. కొనాలంటే ఒకరోజు కదా కొనడానికి నీళ్ళు. నీళ్ళు అందరికీ అవసరమే, రోజు అవసరమే. మంచినీళ్ళు కనీసం రాకపోయినా తమ ఉప్పు నీళ్ళైనా వాడుకోవడానికన్నా కావాలి కదండి. ఇంతకుముందన్న 3 రోజులకోసారి పంచాయతీ వాళ్ళు పెట్టేవారు, ఈ మధ్య మరి 4-5 రోజులకు ఒకటి. మాకు ఇక్కడైతే 14 ఇళ్ళకు ఒక ట్యాంకర్ అండి, అది కూడా వస్తే ఒక డ్రమ్ వస్తాయి, లేదంటే ఇంకా అవి కూడా రావు. ఈ సమస్య మీకు ఎన్ని రోజుల నుంచి? దగ్గర దగ్గర 3.5 సంవత్సరం నుంచి అండి. మాకు మీకు సరిపోతున్నాయి ఇచ్చే వాటర్? లేదండి, పొలం దగ్గర నుంచి తెచ్చుకుంటాం నీళ్ళు, లేదంటే కొనుక్కోవాలి. ప్రతిసారి కొనుక్కోవాలంటే ఎక్కడ కొనుక్కుంటారండి? అందరికి అస్తోమత ఉండదు కొనుక్కోటానికి. ఇక పంచాయతీ వాళ్ళకి ఎన్నిసార్లు పోయి చెప్పినా కానీ చేయిస్తాం అంటున్నారు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అసలు ట్యాంక్ లేక ఇంట్లో ఒక్కరు సింగిల్గా ఉంటారు, అక్కడ పోయి పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకుంటారండి? అక్కడ పోయి ఆ నీళ్ళ ద్వారా మాకు అందరికి గొడవలు కూడా వస్తున్నాయి ఇళ్ళ దగ్గర. ఎవరికైనా మూతులు ముక్కులు కూడా అవడం లేదు మాకైతే. అసలు మంచినీళ్ళ దగ్గర ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా అందరూ కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఎంత మంచిగా ఉండే వాళ్ళు కూడా కొట్లాడుకోవాల్సి వస్తుంది ఈ నీళ్ళ గురించి. పంచాయతీ వాళ్ళే అసలు పట్టించుకోవడమే లేదు. బోర్ వేసారు అది కూడా పట్టించుకోలేదు, పాతది ఉన్నది అది తీసేసారు, ఇప్పుడు కొత్తది వేసారు అది.